బుల్లితెరలో పాపులర్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు తెలుగులో దీనికి ఉండే క్రేజే వేరు అంతరా సక్సెస్ అయింది షో ఇప్పటికే ఏడు సీజన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్ బాస్ త్వరలో సీజన్ ఎయిట్ తో రాబోతుంది గతేడాది వచ్చిన బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే స్టార్ మాలో ప్రసారమైన ఈ షో బిగ్ బాస్ లవర్స్ ఈ షో విజేతగా విజేత నిలిచాడు గత సీజన్ కంటే ఎక్కువ వినోదాన్ని పంచేందుకు నిర్వాహకులు గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది త్వరలో సీజన్ ఎయిట్ రాబోతుందని ఇటీవల ప్రచారం జరుగుతుంది అన్ని అనుకున్నట్లు జరిగితే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మేలో ఆడియన్స్ ముందుకొచ్చే అవకాశం ఉంది అయితే గత సీజన్ లో తెలియని కంటెస్టెంట్స్ ని తీసుకుని వచ్చారు అయితే ఈసారి అందరికి తెలిసిన క్రేజ్ ఉన్న వాళ్ళను తీసుకువస్తారని తెలుస్తుంది సింగర్ మోహన భోగరాజు వర్షిణిలు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తుంది ప్రముఖంగా యాంకర్ వర్షిని పేరు వినిపిస్తుంది బుల్లితెర మీద ఆమె బాగా ఫేమస్ అయ్యారు యాంకర్ గా ఆలర్ సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు దీంతో ఆమెను ఎలాగైనా హౌస్ లోకి తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ టీమ్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట గతంలో కొన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశారు కానీ అది సాధ్యం కాలేదు కానీ భారీ సారి భారీ చేశారట అంతేకాకుండా స్టార్ మాలో వచ్చే కొన్ని షోస్ కు యాంకరింగ్ ఆఫర్ ఇచ్చారట దాంతో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి రావడానికి వర్షిని రెడీగా ఉన్నట్లు సమాచారం మరోవైపు సరిగమప్ప షోతో తో పాపులర్ అయిన పార్వతిని కూడా ఈ ఓటీటీ షో కోసం సంప్రదించారట అలాగే నవాబ్ కిచెన్ తో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకున్న మోయింగ్ బాయ్ ని కూడా బిగ్ బాస్ లోకి తీసుకొచ్చేందుకు మెగర్స్ ప్రయత్నిస్తున్నారట వీరితో పాటు మరికొంతమంది సోషల్ మీడియా సెలబ్రిటీస్ ను ఎంపిక చేసే పనిలో పడ్డారు బిగ్ బాస్ నిర్వాహకులు ఇక ఈ సీజన్ కి కూడా కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తారట మరి సీజన్ ఎయిట్ ఎప్పుడు వస్తుంది అందులో ఎవరుంటారన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే సీజన్ సెవెన్ హిట్ అయింది మరి సీజన్ ఎయిట్ కూడా సూపర్ హిట్ అవుతుంది అన్నది చూడాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు కాస్త లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గంట సినిమా గట్టిగా ఒకటండి